తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. రేపు తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో హైదరాబాదీలు సొంతళ్లకు బయలుదేరారు. తమ అభిమాన నేతలను గెలిపించుకునేందుకు కుటుంబాలతో సహా పయనమయ్యారు. దీంతో ఎంజీబీఎస్, జేబీఎస్ సహా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో గిటగిటలాడుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే 58 ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా టీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేకంగా 2000 బస్సులను ఏర్పాటు చేసింది. సొంత వాహనాల్లో గ్రామాలకు వెళ్తుండటంతో ఎల్బీ నగర్ టు విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చౌటుపల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ విపరీతంగా ఉంది. ముఖ్యంగా ఎల్బీ నగర్ నుంచి పనామా వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నప్పటికీ ప్రయాణికులకు ఇబ్బంది తప్పడం లేదు. మరోవైపు సరిపడా బస్సులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నామంటున్నారు ప్రయాణికులు. ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయిస్తే అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ వాపోతున్నారు. అమాంతం రేట్లు పెంచేసి నిలువు దోపిడీకి పాల్పడుతున్నారంటూ ఆందోళన చెందుతున్నారు. సంక్రాంతి సమయంలో 4000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన ఆర్టీసీ ఓట్ల పండుగకు స్పెషల్ బస్సుల్ని సరిపడినన్ని ఏర్పాటు చేయలేదని ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. ఇక కొందరు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఏదో రకంగా చేరుకుని అక్కడి నుంచి వేరే వాహనాల్లో సొంతూరుకు చేరుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.